नमस्ते अभी नोसा वेलकम टू मई चानल हाउस वाइफ किचन क्रिएटिव्स ईजी रेसीपीस अंडीजे मरी मंच रेसीपी तो ईजी रेसीपी तो मैं मुझकोचा चाल हेल्दी रेसीपी अंडी अदे पालकूर तो मसाला वड़ा अदाली अदा तैयार चेयली विधान पदार्थस चूसद दाक मुझे सारी प्रीविय वीडियो चूँ बहुना तपक सब्सक्रैबी लैक षेर चयी చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దని స్టార్ట్ చేసుకుందాం మనం చూడండి ఒక వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ శనగపప్పు ఒక 4 అవర్స్ నానబెట్టానండి ఇట్లా అంటే రెండు ముక్కలయ్యేంత వరకు నానాలి మీరు ఒకవేళ మార్నింగ్ కావాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి సరిపోతుంది చక్కగా వాష్ చేసి పెట్టాను నేను ఇది ఒక రెండు పాలకూర కట్టలు తీసుకున్నాను అంటే ఒక పావు కేజీ పాలకూర అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం దీంట్లో ఒక మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక 5 వరకు పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేస్తున్నాను కారం ఎక్కువ తినేది ఉంటే ఇంకాస్త వేసుకోండి చూసి వేసుకోండి ఉప్పుల కారాలు మాత్రం వెల్లుల్లిపాయలు ఒక గడ్డ మొత్తం నేను వేసానండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కుంటే ఇంకా చాలా బాగుంటది ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అండి 1/4 టీ స్పూన్ వరకు salt వేసాను మళ్ళీ చూసి వేసుకుందాం మనం దీంట్లో మనం ఇప్పుడు పప్పు కూడా వేసేసుకుందాం అండి చూడండి ఇది మిక్సీ పడతాను బర్కగా పట్టుకోవాలి పూర్తి మెత్తగా పట్టొద్దండి చూడండి ఇలా కింది వైపు మెత్తగా ఇగో పైన బర్కగా ఉంది మనం ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం చూసారా ఇగో కింద మెత్తగా ఉంది మీరు మొత్తం పేస్ట్ లాగా పట్టిండి అనుకోండి అస్సలు బాగుండదు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా మిక్సీ పట్టాలి ఇప్పుడు మనం రోట్లో దంపినట్టుగా ఉంటది పిండి అండి మనం వాటర్ వేస్తూ మెత్తగా పట్టారు అనుకోండి అవి గట్టిపడిపోతాయి అసలు వడలు మసాలా వడ టేస్టే ఉండదండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ పాలకూర అండి మనం మంచిగా శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కున్న పాలకూర కూడా ఇందులో వేసేద్దాం చక్క అంతా మిక్స్ చేసుకోవాలండి పాలకూరను కొంచెం ఇట్లా నలిపినట్టు అంటూ మిక్స్ చేయాలి లేకపోతే పాలకూర పిండిలో సరిగా మిక్స్ అవ్వక పైన పైన ఇట్లా ఆకులు ఆకులు గనబడి మాడిపోతదండి కడాయి పెట్టానండి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యిందేమో చూద్దామండి హీట్ అయ్యింది చేయి తడి చేసుకోవాలండి చేయి తడి చేసుకొని నేనైతే ఇలాగే చేస్తా ఇలా ప్రెస్ చేసి మీకు హోల్ కావాలంటే ఇలా హోల్ పెట్టండి లేకపోతే మాత్రం ఇలా దగ్గరకని వేసేసుకుంటే సరిపోతదండి బండి మీద మనం బయట కొన్న వాటికంటే ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా హెల్దీ కూడా అండి మనం పాలకూరతో చేసుకుంటున్నాం శనగపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పండగల టైంలో ఇలా తిన్నారు అనుకోండి ఇంకా బాగుంటది ఈవినింగ్ స్నాక్స్ కూడా మన పిల్లలు ఒకవేళ పాలకూర తినరు ఆకుకూరలు తినట్లేదు అంటే ఇలా ట్రై చేయండి పిల్లలకు వాళ్ళు స్నాక్స్ అనుకొని ఈవినింగ్ టైంలో చక్కగా తినేస్తారు వాళ్ళకు కావాల్సినటువంటి ఆకుకూర మనం తినిపించిన వాళ్ళం అవుతామండి మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుతూ మంచిగా వేయించుకోవాలండి
చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మంచి గ్రీన్ గ్రీన్గా బ్రౌన్గా కలర్ఫుల్గా ఉంటాయి. క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుందండి. ఈ ఆకు ఎక్కువ మనం పాలకూర వేసాము కరివేపాకు వేసాము, ఈ ఆకుల వల్ల క్రిస్పీనెస్ పెరుగుతుందండి వడాలకి. గారెలు, మసాలా గారెలు, మసాలా వడలు. మా వైపు అయితే శనగపప్పు వడలు అంటారండి, శనగపప్పు గారెలు అంటారు. మీ వైపు ఏమంటారో వీటిని మీరు కామెంట్లో తెలియజేయండి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. మన వంటలు చూసి కొయ్యల కూడా కూస్తుందండి, నాకు కావాలి అంటుంది కొయ్యలమ్మ. టిష్యూలో వేస్తుందండి. ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే టిష్యూకు పీల్ చేసుకుంటుంది. చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి వడాలు. చూసారా మంచి పాలకూరతో మసాలా గారెలు ఎంత బాగా రెడీ చేసుకున్నామో. ఇది చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ లేదా టమాటా షోర్వా వీటిలలో చాలా బాగుంటుందండి. ఏది లేకపోతే టమాటా సాస్తో ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఏ రెసిపీ కూడా మిస్ కాకుండా ఉంటుంది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.